నెల్లూరు జిల్లా తీర ప్రాంత గ్రామాల్లో కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకుని వారి సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరుతున్నారన్నారు. జువ్వల దినలో ఫిషింగ్ హార్బర్ కు పునాది వేసి పనులు మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేసుకున్నారు. ఆక్వా రైతులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆక్వా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మొదటిసారి ఇక్కడికి రావడం ఈ జనాలను చూస్తుంటే తుమ్మల పండుగ మేము గెలిచి వచ్చినట్టుంది. అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడిని మనం గెలిపించుకోవాలా? ఒకటే మాట చెప్తుండా, ఓటు బటన్ నొక్కడం 5 సెకండ్లే, కానీ ఆలోచించుకొని ఓటు బటన్ ఒత్తండి. 5 సెకండ్లు తప్పు చేశారా? 5 సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది మీరు. అట్లే నన్ను పార్లమెంటు సైకిల్ గుర్తు నన్ను గెలిపించండి.